హాయ్ హలో అందరికీ నమస్కారం అండి జస్ట్ ఇప్పుడే కొంచెం ఒక కొంచెం ముందు అంటే ఇయర్ ఆకిల్ నుంచి అప్డేట్ వచ్చిందండి అదేంటి అంటే మనకి లిక్విడ్ పూల్ అనేది స్టార్ట్ చేశారు అది ఎలా అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మీరు కూడా ఫాలో అవ్వండి నేను కొంచెం ఎప్పట్లో నేను కూడా దీన్ని ప్రాసెస్ చేసేసిన తర్వాత ఆ వీడియో కూడా మీకు చేస్తాను నేను ఓకేనా ప్రస్తుతానికైతే కన్నా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మీకు ఈఆర్ ఆకిల్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుందండి మీకు ఈ ఆకిల్ ఓపెన్ చేసిన వెంటనే సార్ దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో అలాగనే ఉన్నావండి దాన్ని దాని తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ ఆటోమేటిక్గా యూజర్ నేమ్ ఏది నుంచి అయితే తీసుకుంటుందో ఆ యూజర్ నేమ్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి తేజోస్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఇచ్చారు కదండి సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలండి అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే అంటే టెంపుల్ వ్యాలెట్కి వెళ్ళేసి టెంపుల్ వ్యాలెట్కి వెళ్ళేసి అక్కడ ఈసెన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెండ్ అని ఉంటుంది కదా ఆ సెండ్కి పోయి సెండ్కి పోయి ఆ సెండ్లో ఏ అడ్రస్కి పంపించాలనేది కూడా ఇచ్చారు కదండి క్లియర్గా సో ఆ అడ్రస్ ఏంటి అంటే ఈ అడ్రస్కి ఈ అడ్రస్ ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం జరిగింది కదండి ఈ అడ్రస్కి మెరుగైన పంపిస్తే కన్నా సో అక్కడ టెంపుల్ వ్యాలెట్లో ఈ అడ్రస్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి అక్కడ ట్రాన్ అక్కడ పంపించిన వెంటనే మనకు ఒక ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఇలా పంపించిన వెంటనే ఒక ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అనేది వస్తుందండి సో దీన్ని జస్ట్ దాని మీద ఇక్కడ ఉంది కదా ఈ ఆరో మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినా కానీ వేరే విండోలో ఓపెన్ అవుతుంది అక్కడ జస్ట్ దాని మీద ఆన్ ప్రెస్ చేసి పట్టుకుంటే కన్నా ఇది అనేది కాపీ అవుతుందండి ఇది అనేది కాపీ అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇది అనేది ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అండి ట్రాన్సాక్షన్ హ్యాష్ సో దీన్ని కాపీ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ ఎరాకిల్లో అడిగారు కదండి ఈ ఎరాకిల్లో అడగడం జరిగింది కదా ఇక్కడ పేస్ట్ చేస్తారండి అది దాన్ని దాని తర్వాత ఎన్ని ఈసెన్స్ పంపించారు ఇక్కడ ఎన్ని ఈసెన్స్ పంపించారు అనేది చాలా జాగ్రత్తగా మీరైతే ఫాలో అవ్వాలండి ఎందుకు అంటే ఈ ఐడి నుంచి సపోజ్ ఈ ప్రెజెంట్ ఉండే ఐడి నుంచి తిను ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఇదిగో ఈ ఐడి ఉంది కదా యూజర్ నేమ్ ఈ ఐడి నుంచి ఎన్నైతే మనకి ఇచ్చి ఉంటారో అంతవరకే ఇది యాక్సెప్ట్ చేస్తుందండి సో దానికంటే ఎక్కువ చేసినా కానీ అది బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుందంట అండ్ ఇంకోటి ఎవరన్నా ఈసీఎన్స్ని అక్కడ టెంపుల్ వ్యాలెట్లో కొని ఇక్కడ పంపించుకొని చేసినా కానీ అకౌంట్ అనేది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుందంట సో అందుకోసం మనం చెప్పేసి ఎన్నైతే సెన్స్ ఈ ఐడి నుంచి మీకు టెంపుల్ వ్యాలెట్ ఉంటాయో అన్ని ఐడీస్ని పంపించుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అంతకంటే ఎక్కువ మాత్రం పంపించండి తక్కువ పంపించుకున్న ఏం కాదండి అది మీరు పెట్టుకుంటారంటే మీ ఇష్టం అది కానీ పెట్టుకున్న తర్వాత మీకు ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుంది అనేది అది ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఎందుకంటే తను ఏ మూమెంట్లో ఏం చేంజ్ చేస్తారో అసలు దాన్ని టెంపుల్ వ్యాలెట్లోనే ఆ బ్రిడ్జ్ ఇస్తాడో ఇవ్వడో ఫ్యూచర్లో కూడా తెలియదు ఒకటి దాని తర్వాత ఇస్తే అడ్వాంటేజ్ ఉంటుంది ఇవ్వకపోతే ఇంకా మొత్తము వేస్ట్ అయిపోయినట్లే అయిపోతుంది అనమాట సో కాబట్టి మనకి భరోసా లేదు ఏమవుతుంది అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి మీరు అక్కడి నుంచి మొత్తం పంపించుకుంటారా ఆఫ్ పంపించుకొని మీరు తర్వాత మీరు రిస్క్ తీసుకుంటారా అనేది టోటల్గా మీ చేతుల్లో ఉందండి లేదా మొత్తం పంపించుకొని డోజ్ కాయిన్స్ పెట్టుకుంటాం మా ఫ్యూచర్లో అంటే అలా అయినా పెట్టుకోవచ్చు సో కాబట్టి మీరు ఈ విధంగా మీ మీ డెసిషన్ ప్రకారం ఎన్ని సెన్స్ పంపించుకుంటారు ఎన్ని సెన్స్ వచ్చాయి మీరు ఎన్ని సెన్స్ పంపించుకుంటారు అనేది ఇది టోటల్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి తర్వాత వచ్చేసి రిసీవింగ్ డోజ్ కాయిన్ అడ్రస్ అంటే సపోజ్ మీరు జియోటస్ కానీ జియోటస్ కానీ వజ్రిక్స్ కానీ లేకుంటే కాయిన్ సిడిఎక్స్ అని కాయిన్ సిడిఎక్స్ అని తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదండి అందులో డోజ్ కాయిన్కి వెళ్ళేసి డోజ్ కాయిన్ మీద క్లిక్ చేస్తే డోజ్ కాయిన్ మీద క్లిక్ చేస్తే చేస్తా అక్కడ డిపాజిట్ డిపాజిట్ అని ఉంటుంది ఆ డిపాజిట్లో మీరు లింక్ డిపాజిట్ లింక్ని తీసుకు కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేస్తా అప్పుడు అందులో కంటే మనకి ఫ్యూచర్లో వన్ మంత్ తర్వాత మనకి ఈ డోజ్ కాయిన్స్ ఇస్తా అన్నారు కదా ఏ ఏఐడికి పంపించుకోవాలనే దాని మీద మీరు ఇచ్చి మీరు ఇచ్చే అడ్రస్ని బట్టి ఉంటుంది అనమాట ఆ ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు దీని యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కింద క్లిక్ చేస్తే కింద అప్పుడు పూల్లోకి ఎంటర్ అవుతామండి అప్పుడు పూల్లోకి ఎంటర్ అవుతాము ఇంకా దాని తర్వాత ఎవరెవరు ఎన్ని ఎన్ని అకౌ ఎన్ని ఈసెన్స్ పంపిస్తున్నారు ఎన్ని డోజ్ కాయిన్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకుంటూ ఉండవచ్చు అనమాట వన్ మంత్ తర్వాత మనకు అప్పుడు మన డోజ్ కాయిన్స్ని ఎన్ని వస్తాయి అనేది వాళ్ళు క్యాలకులేట్ చేసి ఒక ఈసెన్స్కి ఎన్ని డోజ్ కాయిన్స్ వస్తాయి ఒకటా రెండా మూడా అది టోటల్గా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే మన యొక్క లిక్విడిటీ పూల్ అంటే పూల్లో ఎన్ని ఈసియన్స్ అని మనం డిపాజిట్ చేసామన్నా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు వన్ మంత్ తర్వాత మనం రిసీవ్ చేసుకుంటామండి సో ఇది చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం చెప్పిన ఏదైతే ఉన్నాయో డిపాజిట్ ఈసియన్స్ ఫ్రమ్ దర్ వ్యాలెట్ ఈ అడ్రస్ని యూజ్ చేసుకొని పంపించుకోండి అని చెప్పడం జరిగింది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది చూపించాను కదా నేను ఆల్రెడీ దాన్ని పేస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మనము ఇయర్ ఆగిల్కి వచ్చి చేయాలండి దాని తర్వాత వచ్చేసి ఈసీఎన్ ఎన్ని ఈసీఎన్స్ పంపించారు అనేది సపోజ్ థౌజండ్ ఈసీఎన్సా టూ థౌజండా సో అనేది మీరు అక్కడ నంబర్ అనేది రాయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కైండ్లీ ప్రొవైడ్గా డోజ్ కాయిన్ అడ్రస్ అంటే మీరు డోజ్ కాయిన్ అడ్రస్ అంటే మీకు వజ్రిక్స్లో ఉంటుంది లేదంటే ఈయన జియోటస్లో ఉంటుంది లేదంటే కాయిన్ సీడీ బిట్ మార్ట్ ఏదైనా తీసుకోండి ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకోండి ఆ ఎక్స్చేంజ్లో ఉండే డోజ్ కాయిన్ యొక్క అడ్రస్ని అంటే డిపాజిట్ అడ్రస్ని డిపాజిట్ అడ్రస్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసేసి తర్వాత ప్రొవైడ్ అంటే పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తే గన వన్ మంత్ తర్వాత ఆ పూల్లో మనకి ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇదే అండి టోటల్గా మనకు ఉండే సారీ మనకి ఒక అన్ని స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా నేను కూడా ఒక వీడియో చేసి కూడా పెడతాను క్లియర్గా సో అంతవరకు మీరు ట్రై చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తప్పు మాత్రం కొట్టుకోకుండా ఎందుకంటే ఇవి ఒక్కసారి పోయినాయి అంటే మళ్ళీ రిటర్న్ రావు ఎవరు కూడా బాధ్యులు కారు ప్లీజ్ అదొకటి గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా అండ్ ఇంకా ఇంప ఇంపార్టెంట్ నోట్స్ ఏమి ఇచ్చారు అంటే కన్నా ఏదైతే ఎవరైతే ఇది ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎవరికైతే అకౌంట్స్ యాక్టివేట్ అయి ఉంటాయో వాళ్ళకు వాళ్ళకు మాత్రమే యాక్టివేట్ అవుతుందండి వేరే వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి పంపించుకొని చేయడం కానీ వేరేవి చేస్తే కన్నా కంపల్సరీగా అది మన ఈసియన్స్ అనేటివి పోగొట్టుకోవడమే ఉంటుంది తప్ప మనకైతే రిటర్న్ అయితే రావు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎవరైతే ఈసీఎన్స్ మనము లిక్విడిటీ పూల్లోకి ఎంటర్ అయ్యటమో వాళ్ళు రికార్డ్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో అలా చెక్ చేసుకుంటూ డైలీ ఎంత ఎంత ఉంది ఎవరెవరు ఎంతెంత డిపాజిట్ చేస్తున్నారు ఎంత ఎంతమంది పూలు వచ్చారు అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండవచ్చు అనమాట దాని తర్వాత నెక్స్ట్ ఎనీ యూజర్ బయంగ్ ఈసీఎన్ ఎక్కడ వేరే ఎక్స్చేంజ్ నుంచి వేరే ఎక్స్చేంజ్ నుంచి కొనేసి అంటే ఈ సెన్స్ని కొని తర్వాత ఇక్కడ మళ్ళీ డిపాజిట్ చేసేసి అవన్నీ చేయడం వల్ల కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ ఈ సెన్స్ని అనేది వాళ్ళ డబ్బును అనేది లూజ్ లాస్ చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్రస్ ద్వారా అంటే ఈ అడ్రస్ అంటే కొనడము అమ్మడం కొనడము అమ్మడం అనమాట ఈ అడ్రస్ ద్వారా ఎవరికైతే వాళ్ళు డిపాజిట్ చేస్తే కన్నా అవి కూడా కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా అది గ్యాదర్ చేసేసి ఏ అడ్రస్ నుంచి సెన్స్ వచ్చినాయని కనుక్కొని అప్పుడు మనకి ఈ విధంగా మనకి ఈ సెన్స్ని రాకుండా చేస్తాయండి సో కాబట్టి అందరూ జాగ్రత్తగా మీరు చూ చూసుకుంటూ ఉండండి అండ్ ఏదైతే ఏదైతే డిపాజిట్ చేసి ఉంటారో ఈ అడ్రస్ నుంచి వచ్చే డిపు అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలు అనేది క్లోజ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే సెవెంత్ ఏప్రిల్ క్లో క్లోజ్ అవుతుంది అండ్ డోజ్ కాయిన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అంటే దాని తర్వాత డోజ్ కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పూ పూల్ పూల్ రౌండ్ టూ అనేది స్టార్ట్ అవుతుంది అది షీబు కాయిన్స్ ద్వారా జరుగుతా అని చెప్పి చెప్పడం జరిగింది మేబీ అప్పుడు జనవరి నుంచి కానీ తర్వాత మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడైతే ఎవరికైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు కానీ సో ఈ విధంగా వాళ్ళకి కాయిన్స్ వస్తాయని చెప్పి మళ్ళీ షీబు కాయిన్స్ని ఇస్తాము డోజ్ కాయిన్ బదులు అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డోజ్ కాయిన్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ డ్రాప్ అయ్యింది అంటే ఇంతకుముందు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉండే అండి హైయెస్ట్ దాని గురించి కూడా చెప్తాను నేను దా ఫిఫ్టీ ఫోర్ ఉండే దాని తర్వాత వచ్చేసి థర్టీ ఫోర్కి వచ్చిండే దాని తర్వాత ట్వంటీ వన్కి వచ్చింది తర్వాత సిక్స్టీన్కి వచ్చింది దాని తర్వాత లెవెన్కి వచ్చింది ఇప్పుడు నైన్ పాయింట్ టూ అలా నడుస్తూ ఉందండి దాని యొక్క వాల్యూ సో కాబట్టి ఇలా ఎయిటీ పర్సెంట్ మొత్తం తగ్గింది మీరు డోజ్ క్యాన్స్ని తీసుకొని మీరు పెట్టుకొని ఫ్యూచర్కి పెట్టుకుంటే కదా మీకు ఏవైతే ప్రాఫిట్స్ ఇస్తామన్నామో ఆ ప్రాఫిట్స్ అనేవి అప్పుడు గ్రా గ్రాప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇదే అండి టోటల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చినది సో మీరు కూడా చేసేటప్పుడు క్లియర్గా ఒకటి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే అప్పుడు ఫర్దర్గా మీరు మూవ్ స్టెప్ వేయండి అంతవరకు మీకు తెలియకపోతే వెయిట్ చేయండి ఎందుకంటే ఇంకా వన్ మంత్ వరకు ఉంది కాబట్టి టైము అప్పుడు వరకు చిన్నగా అందరూ అంటే మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నేను ట్రాన్సాక్షన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ మళ్ళీ కలుద్దాము ఇంకొక వీడియోతో అంటే లైవ్ వీడియోతో నేను ఎలా చేస్తాను ట్రాన్సాక్షన్స్ అనేటివి ఒక ఐడికి చేసేసి అది కూడా అప్లోడ్ చేస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో